हेलो गाइज वेलकम बैक टू अनदर वीडियो गाइज लास्ट वीडियो अवटन अला ड्राजो चाला क्लियर चपाँ से मिस्से किंक अने डिस्क्रिप्शन अवेलेबल उ सो ई वीडियो गाइज रिमेनिंग हेयर अंड बॉडी अच्छे नैन सो अल्कोहल मार्कर्स यूसेज शेडिंग सो ई ओवरऑल प्रोसेस मोता क्लियर स्टेप बै स्टेप गाइज सो एवरू स्किप वीडियो पूर्ति चूँ सो दिन अर्थम चीप अल्कोहल मार्कर्स नीचे यूज एलागैते शेडिंग से चाल क्लारिटी अंड अलगे वीडियो कच्चे लाइक मर्चीपक गाइस अंड चैनल विजिट सब्सक्राइब बेल आइकन क्लिक सो इंक लेट सो लेट्स गेट टू द वीडियो सो गाइस नेते हेयर नुंचि स्टार्ट चेस्तुन्ना सो हेयर के अयिते ब्लू शेड अयितुंदि कदा सो ब्लू लो मनकि त्री डिफरेंट शेड्स अयिते उन्नायि सो डार्क मिड अंड लाइट सो नेनु ई त्री ग्रेड्स नि अयिते चूस चेसुकुन्नानु सो चूस चेसुकुनेदि इप्पुडु फस्ट आफ् आल नेनु अयिते डार्क अयिते यूज चेसि अयिते शेडिंग प्रोसेस नि अयिते चेस्तुन्नानु आफ्टर दट नेनु अयिते मिड टोन अयिते यूज चेस्तानु अन्नमाट सो मीडियम शेड अयिते यूज चेस्तानु आफ्टर दट एट लास्ट एटंटे अट बोथ डार्क अंड मीडियम शेड्स नि अयिते ब्लेंड చేస్తో లైట్ షేడ్ అయితే చేస్తాను అన్నమాట సో ఈ ఓవరాల్ ప్రాసెస్ ని అయితే మీ అందరూ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయండి सो गाइस नेनु इक्कड मीकु सो प्रतिदी नेनु चेप्तुन्नानु गानी सो इंडिकेट चेयट्लेदु एंदुकंटे डिफरेंट ब्रांड्स कैते डिफरेंट कोडिंग्स अयिते उंटे सो दानि कोसम नेनु पर्टिक्युलर कोडिंग अयिते नेनु ए आल्कोहल मार्कर यूज चेस्तुन्ना अनेदि पर्टिक्युलर गा मीकु चेप्पट्लेदु बट डार्क मीडियम अनेदि ओक मीकु सिंपल बेसिक वर्ड्स अयिते मीकु चेप्तुन्ना सो दानि बट्टि मीरु रेफरेंस ने अयिते अब्जर्व चेस्तू कलर्स अयिते चूस चेसुकोंडि అండ్ ఇప్పుడైతే నేను మీడియం షేడ్ అయితే చేస్తున్నాను అన్నమాట సో ఈ ప్రాసెస్ ని అయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఫైనల్లీ మనం టూ షేడ్స్ అయితే కంప్లీట్ చేసాం కదా అట్ లాస్ట్ వచ్చేసి లైట్ షేడ్ కి అయితే నేను స్కై బ్లూ అయితే యూస్ చేస్తున్నాను అండ్ మెన్షన్ చేస్తున్నాను మీకు పర్టికులర్ కలర్ అని చెప్పేసి సో స్కై బ్లూ అయితే యూస్ చేసి ఎక్కడైతే మనకి లైట్ వాల్యూస్ అయితే షేడింగ్ చేయాలో సో ఆ ఓవరాల్ పార్ట్ని అయితే కంప్లీట్ చేశాను అన్నమాట సో ఇక్కడతో హెయిర్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది సో గైస్ డూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ सो गाइस फर्स्ट ऑफ ऑल नेते नी फेस के अयिते फोर डिफरेंट शेड्स अयिते यूज चेस्तानु सो एंदुकु अंटे सो मन की एनमी शेड लो अयिते मन की डिफरेंट शेड्स अयिते उंटायी ना दग्गर उन्न आल्कोहल मार्कर्स अयिते सो नाकु पर्टिक्युलर गा एज इट इज शेड अयिते नाकु लेवु बट नेनु आल्मोस्ट सेम शेड अयिते ट्राई चेसानु अन्नमाट सो फर्स्ट ऑफ ऑल नेनैते डार्कर शेड अयिते चेस्तुन्नानु सो ई प्रोसेस नि अयिते ओवरऑल बॉडी पार्ट अंड फेस पार्ट कूडा इदे प्रोसेस नि अयिते फॉलो अप चेस्तुन्नानु सो बिफोर दट मीरैते फर्स्ट ऑफ ऑल ई ప్రాసెస్ అయితే అబ్జర్వ్ చేయండి అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో యాన్వి షేడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్ అనేది మనకి షేడ్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు నేనైతే మిడ్ మీడియం అని చెప్పొచ్చు లేదా షాడో షేడ్ టైప్ ఆఫ్ వర్క్ అని చెప్పొచ్చు సో ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ ఒకసారి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి అట్ లాస్ట్ గైస్ నేనైతే సో థర్డ్ లేయర్ అండ్ ఫోర్త్ లేయర్ వచ్చేసి నేను పేల్ పింక్ అండ్ పీచ్ అయితే యూజ్ చేశాను సో బోత్ని అయితే మిక్స్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా యాన్మి షేడ్ అనేది మనకి చాలా రియలిస్టిక్ అయితే వస్తుంది సో గైస్ డూ అబ్జర్వ్ ఇట్ సో ఐబ్రోస్ అండ్ ఐస్కి వచ్చేసి నేను సీ గ్రీన్ అయితే యూస్ చేస్తాను సీ గ్రీన్ ఎందుకు మెన్షన్ చేశానంటే లైట్ గ్రీన్ అండ్ బ్లూ అయితే మిక్స్ అయి ఉంటుంది సో నా ఐబ్రోస్కి అయితే అది పర్ఫెక్ట్ షేడ్ అయితే అనమాట సో నేనైతే సీ గ్రీన్ అయితే యూస్ చేశాను అండ్ ఐస్కి అయితే నేను స్కై బ్లూ అయితే యూస్ చేశాను అనమాట ఆ గ్లో ఎఫెక్ట్ అయితే మనకు కావాలి కదా పర్టికులర్గా సో స్కై బ్లూ అయితే యూస్ చేసి అయితే ఐస్ అండ్ ఐబ్రోస్ అయితే కంప్లీట్ చేశాను అనమాట సో గైస్ మీకు ఆల్రెడీ ఫేస్ అనేది ఎలా షేడింగ్ చేశానో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎంత క్లారిటీగా చెప్పాను సో ఇప్పుడైతే హ్యాండ్స్ని అయితే మీరు చూడండి ట్యూటోరియల్ అండ్ టైం ల్యాప్స్లో చూడండి సో ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పిన ప్రాసెస్నే ఫాలో అప్ చేస్తూ హ్యాండ్స్ని అయితే కంప్లీట్ చేశాను సో అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా క్లియర్గా అయితే వినండి
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు ఆల్కహాల్ మార్కర్ యూస్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డార్క్ షేడ్ను మాత్రం ఫస్ట్ మనం షేడింగ్ అయితే చేయాలి. ఆఫ్టర్ దట్ మీడియంకి వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ సో మనకు గ్రేడియంట్ షేడ్ కావాలనుకుంటే పర్టికులర్గా ఈ టిప్కి అయితే బాగా అసలు యూజ్ అవ్వదు. సో దానికోసం ఊహు మార్కర్స్ అయితే పర్చేజ్ చేయాల్సి వస్తుంది. సో చీపెస్ట్ ఆల్కహాల్ మార్కర్స్ కాబట్టి సో ఇక్కడ మనకు గ్రేడియంట్ షేడ్ కావాలంటే మనకు పర్టికులర్ షేడ్స్ అయితే మనకి దీంట్లో పర్టికులర్గా అయితే లేవు. సో అందుకోసం అన్నమాట నేను గ్రేడియంట్ షేడ్ అనేది కొంచెం దీంట్లో మనకి డిఫికల్ట్గా అయితే ఉంటుంది. సో దానివల్ల మనకి రెఫరెన్స్లో ఉన్న షేడ్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో గైస్ హోప్ యూ ఎంజాయ్ దిస్ డ్రాయింగ్ వీడియో. సో ఇక్కడ నుంచి అయితే ఈ ట్యూటోరియల్ని అయితే మీరు సో టైం ల్యాప్స్లో చూసి అయితే ఎంజాయ్ చేయండి. సో ఫైనల్లీ మన షేడింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఓవరాల్ ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన వర్క్ని అయితే మనం ఇప్పుడు అవుట్లైన్స్ అయితే డ్రా చేసి అయితే కంప్లీట్ చేద్దాం. సో అవుట్లైన్ కోసం అయితే నేను ఆల్రెడీ చూపించా కదా, సో అవుట్లైన్ 0.7 పాయింట్ని అయితే యూజ్ చేస్తూ ఇప్పుడు అవుట్లైన్స్ అయితే డ్రా చేస్తాను. సో గైస్ ఈ ప్రాసెస్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ మీరందరూ ఇప్పుడు వరకు చూస్తున్నారంటే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు ఉంటుంది. సో నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో గైస్ ఫైనల్లీ మనం ఆల్కహాల్ మార్కర్స్ యూజ్ చేస్తూ సో ఫేస్ అండ్ హెయిర్ అనేది ఎలా షేడింగ్ చేయాలో సో చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ ఈ ట్యూటోరియల్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. We'll be right back.